3 లక్షల మంది 2019లో మీకు ఓట్లు వేసారు. సో మీ మీద నమ్మకం కావచ్చు, మీ పార్టీ మీద నమ్మకం కావచ్చు, కానీ సరే 2019లో తప్పిదం చేసాం రామచంద్రరావు గారిని గెలిపించాక. సో ఈసారి పోటీలు ఉంటే గెలిపిద్దామన్న ఆలోచనలో ప్రజలు ఉంటారు, కానీ మీరు ఎందుకు డిసైడ్ అవుతా ఉన్నారు పార్టీ టికెట్ ఇస్తే పోటీ చేస్తా నేనే పోటీ చేస్తున్నాను ఒక బలమైన నమ్మకం మీ ప్రజలకు? ఎందుకంటే మా పార్టీ, నేను ఒక క్రమశిక్షణలో పోయే వ్యక్తిని. నేనైతే పార్టీ ఎవరికి ఇస్తే వాళ్ళకి చేయాలి అనేటువంటి ఆలోచన అందరికీ ఉండాలి. రేపు నాకు ఇచ్చిన వాడు మీరు నాకు చేయాలి, ఓకే, అట్లా ఆలోచనతో నాకున్నది. అది నేను అడుగుతున్నాను కాదు, ఇక్కడ చెప్తే ఆ యాటిట్యూడ్ ఉండాలి కార్యకర్తకు. సో ఆటిట్యూడ్ లేదా నాకు అవకాశం ఇచ్చింది పార్టీ, నేను సక్సెస్ కాలే, వేరే వాళ్ళు ట్రై చేయమని చెప్పండి. నేను ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఇట్ కదా. డెఫినెట్ గా మళ్ళీ పార్టీ అనుకుంది అనుకోండి, లేదు వీళ్ళందరికన్నా నువ్వే మంచి బాబు, నువ్వు చెయ్యి, వాళ్ళకు వేరే చూడడం మేము చూస్తాము, వేరే రకంగా మనం చూద్దాం వాళ్ళకు అనే ఆలోచన పెట్టింది అనుకోండి, అప్పుడు నేను ఐ కాన్ సే నో కదా. నేను ఎట్లా అంటున్నా, ఓపెన్ ఎవరి టికెట్ వచ్చినా కానీ అందరూ ఏకతాటి పైన ఉంటారా? ఉంటారు, ఆలోచన డెఫినెట్ ఉంటారు. ఆ వాతావరణం కూడా ఉన్నది. సో మీరు ఒకవేళ ఈటర్కి వస్తే వన్ సైడ్ సపోర్టింగ్ ఉంటుంది, డెఫినెట్ ఉంటుంది. ఈటర్కి వచ్చినా, మునిదరాకు వచ్చినా, చాడా సురేష్కి వచ్చినా, వీరేంద్రకి వచ్చినా, ఎవరికి వచ్చినా వన్ సైడ్ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ రామచంద్ర, ఈటల, మురళి ఇక్కడ కాదు కదా. ఇక్కడ ఇక్కడ నరేంద్ర మోదీ, ఈ సీట్ నరేంద్ర మోదీ గెలిస్తే రేపు బలమైన నాయకుడు ఈ దేశానికి వస్తాడు అనే ఆలోచనే. కానీ ఇక్కడ ఉన్న ప్రజలు బయట వాళ్ళని రిసీవ్ చేసుకుంటారా మిమ్మల్ని కాదని చెప్పి? ఇక బయట పార్లమెంట్లో బయట లోపల ఏముంటుంది, రిప్రజెంటేషన్ ఈ కంట్రీ కదా, ఉండకపోవచ్చు. నేనైతే అదైతే ఉండదని అనుకుంటున్నా, ఎందుకంటే లోకల్ నాన్ లోకల్ ఇష్యూస్ సామాన్యంగా రావు. ఇప్పుడు కేసీఆర్ గారు పోయి మన మౌనంలో గెలవలేదా, కేసీఆర్ గారు గజ్వేల్లో గెలవలేదా అంటే ఆయన సరే ఆయన స్థాయికి వేరే. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు గాంధీనగర్ నుంచి పోయి వారణాసిలో గెలవలేదా? ఇప్పుడు డెఫినెట్గా మారుతారు ఉంటారు అవన్నీ పార్లమెంట్ ఎలక్షన్స్లో స్థాయి బట్టి ఒక లీడర్ని ఒక కాన్ఫిడెన్స్. ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఇక్కడ మెదక్లో పోటీ చేశారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వయనాడ్లో చేశాడు. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి చేసేటటువంటి ఒక పార్లమెంట్ ఎలక్షన్స్లో ఇది మన దేశంలో ముందుంచి. మన పివి నరసింహరావు రామ్టెక్ మహారాష్ట్ర నుంచి చేశారు. జార్జ్ ఫర్నాండెస్ గారు కర్ణాటక నుంచి బీహార్ పోయి చేశారు. శరద్ జోషి మధ్యప్రదేశ్ అనే బీహార్లో పోయి చేశారు. సో పార్లమెంట్ ఎలక్షన్స్లో ఒక లీడర్ని ఒక పార్లమెంట్ నుంచి ఒక పార్టీకి పంపించడం అనేది ప్రజల ఆలోచన ఉంటుంది. అట్లా ఏం ప్రచారం చేయబోతారు? గతంలో బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, సో మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు, పార్లమెంట్ ఎలక్షన్లో మాకు అవకాశం ఇవ్వండి అని అడగబోతున్నారు. అదొక డెఫినెట్గా అంత భాగం ఉంటుంది. ఇప్పుడు ఎలక్షన్స్ క్యాంపెయిన్లో నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉంటాయి. లోకల్ ఇష్యూస్ వచ్చినప్పుడు, మల్కాజ్ ఇష్యూ వచ్చినప్పుడు, మల్కాజ్గిరికి మీరు ఎప్పుడు బీజేపీకి ఛాన్స్ ఇవ్వలేదు, ఈసారి ఇవ్వండి. గతంలో మీరు బీఆర్ఎస్కి ఇచ్చారు, గతంలో మీరు కాంగ్రెస్కి ఇచ్చారు, ఈసారి బీజేపీకి ఇవ్వండి అని చెప్పి మేము అడుగుతాం డెఫినెట్గా.